చాలాసార్లు నువ్వు ప్లాన్లు వేసుకున్నావేమో నా జీతం ఇలా ఉండాలి ఈ కోర్స్ చేసుకోవాలి ఈ ఎగ్జామ్ రాయాలి ఇలా పెళ్ళి చేసుకోవాలి ఇలా ఇల్లు కట్టుకోవాలి ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వాలి ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసి ఉన్నావేమో రవ్వ అంటున్నాడు నువ్వు వేసుకున్న ప్లాన్స్ కంటే నా ప్లాన్స్ ఉన్నతమైనవి నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి నీ తలంపుల కంటే నా తలంపులు హెచ్చైనవి నీ మార్గముల కంటే నా మార్కు ఉన్నతమైనవయ్యా భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా నేను ప్లాన్ చేస్తాను ఈ లైఫ్ని నేను నీ శిల్పిని నేను నిర్మాణకుడను నేను సృష్టికర్తను ఒకవేళ దేవుడు మన జీవితంలో మన అనుకుంది ఒకటి ఇంకోటి జరిగితే దాన్ని ఎలా ఎదుర్కోవాలి హౌ టు ఫేస్ ఆ లైఫ్ వెన్ థింగ్స్ డు నాట్ హ్యాపన్ యాజ్ వీ ప్లాన్డ్ మనం అనుకుంది జరగకుండా ఇంకోటి జరిగితే జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి మొదటి మాట అందరం కలిసి చదువుకుందాం యోనా గ్రంథం నాలుగో అధ్యాయం ఇప్పుడు యోన దేవుని మీద కోప అంటాడు నాకు చాలా కోపం వస్తుంది ఎంత కోపమట చూడండి తొమ్మిదవ అందరం కలిసి నాలుగవత్సరంలో ఈయన కోపడుతా ఉంటే దేవుడు అడుగుతున్నమాట అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా నువ్వు కోపించేది కరెక్టేనా ఈయనంటాడు తొమ్మిదవత్సరం అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించిన న్యాయమే ఈ సొర చెట్టు పుట్టించావు పుట్టించిన సొర చెట్టును ఎండి చేశావు నాకు నీ మీద నిన్ను క్షమించలేను దేవా నీ మీదన కోపం వస్తుంది దేవుడు అనేవాడు ఉంటే అని స్టార్ట్ చేసి మంతా ఫిల్ ద బ్లాంక్స్ అంత రాసి ఎస్సే రేటింగ్ ఫినిష్ చేసుకొని లాస్ట్ ఇట్లు అని రాస్తున్నావా అలాగే రాశాడు యోనా నాకు ఎంత కోపం అంటే చచ్చి కోపం వస్తుంది ఇంకా ముందుకెళ్ళంటాడు పదవచనంలో ఇప్పుడు దేవుడు అంటున్నాడు కోపపడుతున్నావా అనుకుంది జరగట్లేదా మొదటి కారణాన్ని మొదటి సమస్యకు పరిష్కారాన్ని సమస్యకు మొదటి పరిష్కారాన్ని మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నా పదవచ్చు చదువు అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈశ్వర చెట్టు విషయంలో నీవు విచారపడుట విచారపడుచున్నావే ఇది న్యాయమేనా అక్కడ ఆలోచిస్తే సృష్టికర్త యోనాను సృష్టించిన సృష్టికర్త యోనాను నిర్మించిన నిర్మాణకుడు ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు సొర చెట్టును కూడా పుట్టించాడు బాగినండి యోన అంటాడు నా నీ మీద అని సృష్టికర్త మీద నిర్మాణకుడి మీద యోన కోపడుతుంటే యోన జ్ఞానోదయం కలగాలని యోన కనీసం అర్థం చేసుకుంటాడని కోపంలో ఉన్న యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుని మీద ఆవేశాన్ని వెళ్ళగక్తున్నావేమో నాకు దేవుని మీద ఆవేశం ఉంది అక్కసుంది ఉంది పెట్టుకో దాని జవాబు చూద్దాం కొన్ని నిమిషాల్లో ఈరోజు దేవుని మీద కోపం ఉంటే మొదటి మాట ప్రభు అంటున్నాడు ఓ యోన నువ్వు ఈ సొర చెట్టును తయారు చేసావా చేయలేదు నీళ్లు పోసావా పోయలేదు నాటావా నాటలేదు అది అలా పుట్టింది పెరిగింది పెంచిన వాడిని నేను పుట్టించింది నేను ఇంకో మాటలో చెప్పాలంటే నిన్ను కూడా పుట్టించింది నేనే తయారు చేసింది నేనే పిలుచుకుంది నేనే పంపించింది నేనే సమస్తము కూడా నేనే చేస్తే ఈరోజు నువ్వు అంటున్నావు కోపపడతాను ఇది నా జన్మ హక్కు అంటున్నావు ఒక మాట ఆలోచిస్తే నువ్వు ఎందుకు దేవుని ఇద కోపం చూపిస్తున్నావు తెలుసా మొదటి కారణం ఏంటి అంటే దేవుని ప్రణాళికను నీ సృష్టికర్త ప్రణాళికను నువ్వు అపార్థం చేసుకుంటున్నావు వెన్ యూ డౌట్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ యు విల్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ దేవుడిని పట్ల కలిగిన ప్రణాళికలను అర్థం చేసుకోకపోతే దేవుని జ్ఞానాన్ని నువ్వు అపార్థం చేసుకుంటే నీ కోపం వస్తుంది ఈరోజు దేవుని జ్ఞానాన్ని అపార్థం చేసుకుంటున్నావా అందుకొరకే అనుకున్నది ఒకటి జరిగింది ఇంకోటి అంటే దేవుడు ఇంకొకటి చేస్తున్నాడంటే దాని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే నువ్వు కంగారు పడవు అందుకొకే వాస్తవంగా బైబిల్లో చూస్తే యష్యా భక్తుడు యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల అందరం కలిసి చూద్దాం బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ ఫిఫ్టీ ఫైవ్ వర్స్ ఎయిట్ అండ్ నైన్ ప్రవంటున్న మాట చూడండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నువ్వు ఒకటి జరిగింది ఇంకోటి నీ తలంపులు నా తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు నీ ప్లాన్స్ వేరయ్యా కానీ నేనేసిన ప్లాన్స్ వేరు నీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు నువ్వు వేసుకున్న రోడ్ వేరు నేను నీ కొరు ప్లాన్ చేసిన రోడ్డు వేరు నేను ఆలోచించింది నువ్వు ఆలోచించింది రెండు మ్యాచ్ కాకపోయేసరికి ఫ్రస్ట్రేట్ అవుతున్నావా తొమ్మిది వచ్చలు అంటాడు ఆయన ప్రణాళిక ఆయన జ్ఞానం సృష్టికర్త నిర్మాణకుడి పట్ల కలిగిన ఉన్నత ఉద్దేశాలు ఎంత ఉన్నతమైనవో తొమ్మిది వచ్చి అందరం కలిసి చదువుదాం చాలాసార్లు ఈ మాట మర్చిపోతున్నావేమో మరొకసర ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు యోనాతో అంటున్నాడు కోపట న్యాయమాని సృష్టికర్త ఆయన తయారు చేసిన స్వర చెట్టుతోనే మాట్లాడిపించాలని ప్రయత్నిస్తున్నాడు చూడండి తొమ్మిది వచ్చి అందరం కలిసి చదువుదాం ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే బాగా వినండి మీ మార్గముల కంటే వేసుకున్న త్రోవల కంటే మీ తలంపుల కంటే మీ మార్గముల కంటే మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఎంత మంచి మాట కదండి చాలాసార్లు నువ్వు ప్లాన్లు వేసుకున్నావేమో నా జీవితం ఇలా ఉండాలి ఈ కోర్స్ చేసుకోవాలి ఈ ఎగ్జామ్ రాయాలి ఇలా పెళ్లి చేసుకోవాలి ఇలా ఇల్లు కట్టుకోవాలి ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వాలి ఇవన్నీ నువ్వు ప్లాన్ చేసి ఉన్నావేమో అంటున్నాడు నువ్వు వేసుకున్న ప్లాన్స్ కంటే నా ప్లాన్స్ ఉన్నతమైనవి నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి నీ తలంపుల కంటే నా తలంపులు హెచ్చైనవి నీ మార్గముల కంటే నా మార్గములు ఉన్నతమైనవయ్యా భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో ఎత్తుగా నేను ప్లాన్ చేస్తాను నీ లైఫ్ని నేను నీ శిల్పిని నేను నిర్మాణకుడను నేను సృష్టికర్తను నువ్వు తయారు చేయలేదు సరో చెట్టుని ఆ విత్తనం విత్తలేదు నాటలేదు నీరు పోయలేదు ఏమీ చేయలేదు అది వచ్చి నీడిస్తే అది పోయే లోపలి నీకు ఇంత కోపం వస్తుందే సృష్టికర్త నేను నేను నిన్ను సృష్టించాను నేను నేను ఆలోచించాను నీ పట్ల ప్లాన్ కలిగి ఉన్నాను నీ మార్గం సరళం చేస్తున్నాను ఏ రూట్లు వెళ్ళాలో నేను డిసైడ్ చేస్తున్నాను నా ప్లాన్స్ నా ప్రణాళికలు నీ ప్రణాళికల కంటే ఉన్నతమైనవి అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు